అందరూ సినిమాల గురించి చెప్తున్నారు. ఈ లాస్ట్ గత యూనో పాండమిక్ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి. అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్న సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి, చిన్న సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. అన్ని ఇది వర్కౌట్ ఉంది అంటే పెద్ద సినిమాలే వర్కౌట్ అవుతాయి, చిన్న సినిమాలు వర్కౌట్ అవు, ఇలాంటి ఏ ఫార్ములా లేదు. ఇప్పుడున్న ట్రెండ్ అలా ఒకటే, చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మంచి సినిమా. మంచి సినిమా అంటే జనాలు ఆదరిస్తున్నారు, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా పట్టించుకోవట్లేదు. సో మనం చాలా మంచి ట్రెండ్లో ఉన్నాం, ఎవరు ఏం భయపడక్కర్లా. కంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే పెద్దదా చిన్న అనే ఫరక్ పడదు. జనాలు అద్భుతంగా వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు. దానికి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరోసారి ఈ సినిమా బాగుండాలని కోరుకుంటూ, సెప్టెంబర్ 23 వస్తుంది ఈ సినిమా, మీరందరూ ఈ సినిమా దీవించాలి. అండ్ నేను ఎప్పటి నుంచో ఇలా ప్రేమిస్తున్నా నా ఆర్మీకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పుష్ప 2 అంటారా, తగ్గేదేలే. థ్యాంక్ యూ.